సార్ అందరికీ నమస్కారం అండి. ఏ ముహూర్తాన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో నాకైతే తెలియదు, కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా వరుస దాడులు జరుగుతున్నాయి దళిత వర్గాల మీద. ఆయన ఈ వర్గాల ఓట్లు దండుకొని ఈ వర్గాలకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టి అసత్యపు మాటలు చెప్పి అసాధ్యపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు. ఎవరీబడీ నోస్ ఇన్ ది స్టేట్ అండ్ ది కంట్రీ. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రికి ఏం చేయాలి? ఈ వర్గాలని గంప కింద పిల్లల్ని కోడి పిల్లల్ని పెట్టి కాపలా కాసుకుంటారు చూడు. అట్లా చేయవలసింది పోయి యథేచ్ఛగా ప్రతిరోజు కూడా దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికీ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులపైన 6000కు పైన దాడులు జరిగినాయి. 28 మంది దళితులు చనిపోయినారు ఈ దాడుల వల్ల కావచ్చు. ఈ బాధిత పీడిత వర్గాలు చనిపోయినాయి. 28 మంది చనిపోయారు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, సమాధానం చెబుతారా? మీరు దళితులకు రక్షణ కల్పించే ప్రభుత్వమా? సామాజిక న్యాయయాత్ర అని బస్సు యాత్ర వేసుకొని వెళ్తారని అందుకే అడిగా నేను, ఒక దళిత పల్లెలోకి వెళ్ళగలరా మీరని. దళిత పల్లెలోకి వెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వం కాదు, వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎంతో సేవలు అందించారు, ఎంతో సంక్షేమ పథకాలు అందించారు అని చెప్పే ధైర్యం మీకున్నదా జగన్మోహన్ రెడ్డి గారు? అని అడుగుతా. తరిమి కొడతారు దళిత వాడల్లోకి వెళ్తే. ఈ మేరుగా మేరుగా నాగార్జున గారు కావచ్చు, ఆ సురేష్ గారు మంత్రి గారు కావచ్చు, ఈ హోంమంత్రి గారు, వీళ్ళందరూ కూడా దళిత పల్లెలోకి వెళ్ళట్లా హైందవులు ఎక్కువ ఉండే చోటుకెళ్ళి 4 మాటలు చెప్పి పారిపోతున్నారు. దళిత పల్లెలోకి వెళ్తే తరిమి కొడతారు. ఏం చేస్తారు మీరు మాకు? మీరేం సాయం చేస్తారు మాకని అడుగుతారు. అందుకు అవాయిడ్ చేస్తున్నారు. నిన్నగాక మొన్న అండి, నిన్నగాక మొన్న నంద్యాలలో విజయ్ కుమార్, ఒక దళిత న్యాయవాది విజయ్ కుమార్, స్థానిక వైసీపీ వాళ్ళతో గొడవలు అయితే ఆయన ఆర్టీఐకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకొని కోర్టులో కేసు వేశారు. కోర్టులో కేసు వేస్తే వైసీపీ వాళ్ళు అక్కడ స్థానిక నాయకుడు ఆ ఎమ్మెల్యేల అండతోటి ఇతన్ని కొట్టుకుంటూ వీళ్ళే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు మా మీద కోర్టులో కేసు వేస్తావా అని. ఆ వీడియో ఉంది, వీడియో వైరల్ అయింది. వీడియో చూపించడం ఎందుకని చూపించట్లేదు నేను. ఆ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చెప్పులతోటి కర్రలతోటి కొట్టుకుంటూ పెరేడ్ చేశారు. దాదాపు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వాడిని కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే పోలీసు వాళ్ళు కొట్టుకుంటూ తీసుకొచ్చిన వాళ్ళకి స్వాగతం పలికి ఆ దళిత ఎవరైతే దెబ్బలు తిన్నారో, ఎవరైతే దారి పొడుగునా కొట్టుకుంటూ వచ్చారో అతని మీద కేసు పెడతారని. ఇది ఎక్కడ న్యాయం? అంటే తన్నుతున్నవాడే ఇక్కడ నేరస్తుడు అవుతాడా? కొట్టినవాడు సేఫా మీ ప్రభుత్వంలో? నిందితుడు సేఫ్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, బాధితుడు ముద్దాయిగా మారుతున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత. ఇది ఎక్కడ న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు? నేను అడుగుతున్నా. నేను ఇక దళితులు మీ పట్ల ఎందుకు చూడాలని అంటున్నా నేను. అందుకే ఆయన పెట్టారు కదా వైఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి. నేనంటున్నా ఆల్ ఎస్సీస్ ఇన్ ది స్టేట్ హేట్స్ మిస్టర్ జగన్. దీస్ ఆర్ ఆల్ ది రీజన్స్. ఎప్పుడైతే మీరు డాక్టర్ సుధాకర్ని 3 మాస్కులు అడిగినందుకు కరోనా సమయంలో కొట్టి అతన్ని చంపేశారో అప్పుడే మిమ్మల్ని అసహించుకున్నారు. ఇక దళితులు ఎవరూ మీ వైపు చూడలేదు. ఎప్పుడైతే ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించిన వరప్రసాద్ను పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేశారో పోలీసులే దగ్గరుండి ఆ ఎస్ఐ ఏదో వండర్ఫుల్ ఎస్ఐ బోడిగుండు చేశాడో అయిపోయింది దళితుల దగ్గర. జీరోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు.
దళిత మీ పట్ల అభిమానం లేదు, ఈసడించుకున్నారు. దే ఆర్ హేటింగ్ యూ. వై జగన్, ఏపీ నీడ్స్ జగన్ అని తిరుగుతున్నారు. చాలా 40 కోట్ల రూపాయలు ఎంతో పెట్టి ఫాంప్లెట్ లేయించారంట జగన్. చాలా బాగుంది చూడటానికి, ఆ ఫాంప్లెట్ మాత్రం చూడటానికి చాలా బాగుంది. కానీ విషయం ఏది అందులో? ఏ దళితుడికి న్యాయం చేశారు మీరు? సుధాకర్ ఎందుకు చనిపోయారు చెప్పారా? వరప్రసాద్ శిరోముండనం చేసేవాడిని శిక్షించారా? దళిత మహిళ పోలీస్ స్టేషన్ వెనుక 4 దుండగులు 3 రోజులు వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ బిడ్డను మానభంగం చేసి పోలీసులు ముందు పడేసి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా దళితులు మీ వైపు ఉంటారా? నేను అడుగుతున్నా, వై దళిత్స్ నీడ్ యూ? దళితులకు ఏ అవసరం? అందుకే దే ఆర్ హేటింగ్ యూ. ఆల్ దళిత్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హేట్ మిస్టర్ జగన్ ఫర్ ది ఫాలోయింగ్ రీజన్స్. ఆ బిడ్డ మీద కేసు లేదు. కిరణ్ అండి, కిరణ్ కుమారు వెరీ స్ట్రాంగ్ యూత్, చీరాలండి. ఆ కరోనా మాస్క్ పెట్టుకోలేదు. మాస్క్ పెట్టుకుపోతే చంపేస్తారు చెప్పండి శాస్త్రి గారు, మీరు చెప్పండి. మాస్క్ పెట్టుకుపోతే చంపేస్తారా సార్? వాడు 2 దెబ్బలు తిన్న తర్వాత పారిపోతున్నాడు జీప్లోంచి దూకి. ఏదో టెర్రరిస్ట్ని పట్టుకున్నట్టు, ఏదో నక్సలైట్, ఏదో కొండపల్లి సీతారామయ్య గారు పారిపోతుంటే వెంటబడినట్టు వెంటపడి వాడిని పట్టుకొని లాతీలతో కొట్టి 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 చంపేస్తే ఆ చంపిన వాళ్ళకి శిక్ష లేదు. ఇక మీరు కావాలని కోరుకుంటారా? దళితులు అసహించకుండా చీదరించుకుంటున్నారు, చీ కొడుతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. వెళ్ళవాలండి జగన్మోహన్ రెడ్డి గారిని. నేను ఒకటే అడుగుతున్నా, ఒకటే నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒక దళిత పల్లెలో మీటింగ్ పెట్టమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. అయ్యా, ఈ 4.5 సంవత్సరాల్లో లేకపోతే 5 సంవత్సరాల్లో నా పరిపాలన కాలంలో మీకెన్ని సంక్షేమ పథకాలు అందించానో మీ పల్లెకే వచ్చి చెబుతాను అని జగన్మోహన్ రెడ్డి గారిని పల్లెలోకి వెళ్ళమనండి. చీ కొడతారు, ఈసడించుకుంటారు, అసహించుకుంటారు. వీ డోంట్ నీడ్ యూ మిస్టర్ జగన్ అని చెబుతారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. వాడు ఓం ప్రతాప్ అండి, 90 వేసుకోవటం అలవాటు. చాలామంది సాయంత్రాన్ని కష్టపడ్డాడు, ఏదో వాడి అలవాటు వాడికి ఉంటుంది పాపం. 90 వేసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ ప్రభుత్వం అందించే మందు వాడికి సరిపోలేదు, ఇంకొక 90 వేయాలని ప్లాన్ చేసుకున్నాడు. జేబులో డబ్బులు లేవు, డబ్బులు ఇస్తేనే 90 ఇస్తా అన్నాడు షాపు వాడు. అక్కడ ఒక బూతు మాట వాడాడు, అప్పుడు ఈ డబ్బులకు నాకు సరిపోయేది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వచ్చిన తర్వాత నాకు మందు ఎక్కట్లేదు, ఎక్కేంత తాగాలంటే డబ్బులు లేవు అని ఒక చిన్న బూతు మాట వాడాడు. నేను అంటే చంపేస్తారు సార్, తెల్లడి ఇప్పుడు సెవ్వయ్యాడండి. ఇక దళితులు మీకు కావాలని కోరుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు? అబ్బో, మా జగన్ గారు భలే చంపుతాడండి మా దళితుల్ని, భలే గుండు కొట్టిస్తాడండి మా దళితులకి, మాస్క్ అడిగితే చంపేస్తాడండి మా డాక్టర్ల్ని, మాస్క్ పెట్టుకోకపోతే మా యువతను చంపేస్తాడండి, అందుకని జగన్ కావాలంటారా? మీ కాన్స్టిట్యుయెన్సీలో జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల కాన్స్టిట్యుయెన్సీలో నాగమ్మ ఒక దళిత మహిళను చంపి మానభంగం చేస్తే కనీసం కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యేగా మీరు వెళ్ళి కూడా పలకరించలేదు సార్? దళితులు మీకు ఓట్లేస్తారా? రా జగన్ అట్లా లేదు, పో జగన్ పో, మాకొద్దు జగన్, మాకొద్దు జగన్ అంటున్నారు. అది గ్రహించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.